नमस्ते फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु श्रावणी। मन वीडियो गोरुमीटिलनु ईजीगा एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। चिन्नप्पुडु एंतो इष्टंगा तिने चिरुतिंडुलो ओकटैन ई गोरुमीटिलनु चाला ईजीगा प्रिपेर चेयोच्चुंडि। చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఇవి చాలా క్రంచీగా భలే టేస్టీగా వస్తాయి। మరి ఆలస్యం చేయకుండా చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఈ గోరుమీటిలను కమ్మగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం। గోరుమీటిలను చేసే ముందుగా ఒక పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని గాని లేదా ఆయిల్ ని గాని తీసుకొని వేడి చేయండి। మరో పక్కన ఒక బౌల్ లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుందాం। मनं ए कप्पु तो अयिते पिंडिनि तीसुकुंटुन्नामो अदे कप्पु तो मिगता वाटिनि कूडा कोलिचि तीसुकोवाली। गोरुमीटिलु क्रंचीगा रावडानिकि इंदुलोने अर कप्पु बोंबै रवनु कूडा तीसुकोंडि। इप्पुडु इंदुलोने 1/2 टी स्पून उप्पुनि अलागे इंदाक मनं वेडि चेसिन नेय्यिनि कूडा तीसुकोनि बागा कलपंडि। इक्कड नेनु अलवाटु कोद्दि चेतितो कलुपुतुन्नानु, मीरु मात्रं जाग्रत्तगा स्पून तो स्लोगा कलपंडि। ఇలా మనం పొడి పిండిలోనే నెయ్యి వేసి చేయడం వలన గోరుమీటిలు గట్టిగా రాకుండా క్రంచీగా వస్తాయి। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులో వేసిన నెయ్యి సరిపోయిందో లేదో తెలియడానికి ఇలా మనం ముద్ద చేస్తే ముద్దల రావాలి। ఇలా వచ్చిందంటే మనం తీసుకున్న నెయ్యి కరెక్ట్ గా సరిపోయినట్లు। ఇన్ కేస్ మీకు కలిపాక పొడి పొడిగా వస్తే మరో 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలిపితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకొని చపాతి పిండిలా మిక్స్ చేసుకుందాం। ఇందులో మనం బొంబాయి రవ్వను వేసాం కాబట్టి దీన్ని మనం చపాతీ పిండిలా కలిపితే ఇది చేసేసరికి కొంచెం గట్టిపడుతుంది। కాబట్టి చపాతీ పిండిలా ఇలా కలిపి తీసుకోండి। మరి మెత్తగా ఉండొద్దు, అలానే మరి గట్టిగా ఉండొద్దు। ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకుందాం। ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ లా చేసి తీసుకోండి। ఇలా అన్ని బాల్స్ లా చేశాక ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని తీసుకొని మిగతా పిండి ముద్దల్ని కవర్ చేసి ఇప్పుడు గోరుమీటిల్ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా తీసుకున్న పిండి ముద్దను ముందుగా చేతిలోనే రౌండ్ గా చేసి ఆ తర్వాత ఇలా సిలిండర్ షేప్ లో పొడువుగా చేయండి। మనకు పొడవు వచ్చేసి ఒక 3 ఇంచుల నుండి 4 ఇంచుల మధ్యలో ఉండాలి। మరి తక్కువ చేయొద్దు, అలాని మరి పొడుగా కూడా చేయకండి। ఇలా చేశాక ఇలా గోరుతూ నొక్కుతూ చేయాలి। ముందుగా నేను ఇలా చేతితో చూపిస్తున్నానండి, తర్వాత ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ ని చూపిస్తాను। ఇలా మనం ఫింగర్ తో నొక్కుతూ చేస్తే వెనకాల గోరు అచ్చులు పడి ఈ షేప్ లో డిజైన్ వస్తుంది। ఇలా చేసిన దీన్ని ఇలా లైట్ గా ఫోల్డ్ చేయండి। మనం చేతితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇదే బెస్ట్ ప్రాసెస్ అండి। ఇలా కాకుండా ఇంకొంచెం ఈజీగా ప్రిపేర్ చేయాలంటే మనకు మార్కెట్ లో గోరుమీటిల కోసం ఇలా చెక్క దొరుకుతుంది। దీనిపైన మంచి షేప్ లో చేసుకోవచ్చు, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు దీని మీద కూడా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా చేతిలోనే రౌండ్ గా చేసి ఇలా పొడువుగా చేయండి। ఇలా చేసిన సిలిండర్ షేప్ ని ఇప్పుడు గోరుమీటిలపైన పెట్టి లైట్ గా ఇలా ప్రెస్ చేసి రోలర్ తో రోల్ చేసుకుందాం। ఇక్కడ నేను రోలర్ తో రోల్ చేస్తున్నాను, మీరు కావాలంటే చేతితో స్ప్రెడ్ చేసైనా తీసుకోవచ్చు। కానీ ఇలా రోలర్ తో రోల్ చేయడం వలన చాలా త్వరగా అయిపోతాయి, అలాగే పిండి మొత్తం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది। ఇలా చేశాక ఒకసారి థిక్నెస్ కూడా చూడండి, మరీ లావుగా ఉండొద్దు, అలాని మరీ పల్చగా ఉండొద్దు। ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇంత మందంగా చేసి తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్లోగా దీన్ని ఒక పక్క నుండి ఇలా తీసి ఆ తర్వాత ఇలా కొంచెం దగ్గరగా అని ఫోల్డ్ చేయండి। ఇన్ కేస్ మీ దగ్గర ఇలా గోరుమిటిల చెక్క లేకపోతే ఏదైనా కొత్త దువ్వెనపైన కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో చేసిన షేప్ అనేది పాడవకుండా బాగా వస్తాయి। ఇలా అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని ఆయిల్ ఇలా మీడియం గా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి గోరుమిటిల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। మనం వీటిని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన గోరుమీటిలు అనేవి లోపలి వరకు బాగా ఫ్రై అయి క్రంచీగా రెడీ అవుతాయి। అలాగే ఇందులోకి మనం బొంబాయి రవ్వను తీసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు గోరుమీటిలను ఆయిల్ నుండి తీసుకుందాం। ఇలాగే మిగతా గోరుమీటిల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే। ఇలా అన్ని ఫ్రై చేశాక ఇప్పుడు పాకం కోసం వేరొక పాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/4 కప్పు వరకు పంచదారను తీసుకుందాం। మీరు కావాలంటే ఈ పంచదార ప్లేస్ లో బెల్లమైన యూస్ చేయొచ్చండి, అలాగే ఇందులోనే అర కప్పు నీళ్ళను వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం। ఈ గోరుమీటిల కోసం పాకం అనేది ముదురు పాకం పట్టాలండి, అలాగే ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేద్దాం।
ఒకసారి చక్కెర అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే మనకు పాకం అనేది ముదురు పాకం వస్తుంది. 2-3 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం వాటర్ ఉన్న గిన్నెలో కొంచెం పాకం వేసి చూస్తే లైట్గా ముద్ద కట్టేలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు ఈ గోరిమిటిల కోసం పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. అదే మనం ఫింగర్తో చూడాలంటే ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే తీగ అనేది క్లియర్గా ముదురు తీగ పాకంలా ఇలా రావాలి. ఇలా మీరు ఫింగర్తో అయినా చూడొచ్చు, లేదా వేడివేడి పాకం చూడడం కష్టంగా అనిపిస్తే మనం ముందుగా చెప్పుకున్నట్లు కొంచెం వాటర్లో వేసి చూసినా ఈజీగా తెలిసిపోతుంది. ఇలా పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన గోరిమిటిలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మనం 2-3 నిమిషాలు కలుపుతూ ఉండగానే పాకం అనేది గట్టిపడి గోరిమిటిలకు బాగా పడుతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపి మరో 2 నిమిషాలు వదిలేస్తే ఇలా పాకం అనేది కంప్లీట్గా సెట్ అయి ఉంటుంది. పాకం పూర్తిగా ఆరిపోయి ఇవి చల్లారాక వీటిని మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 20 నుండి 1 నెల రోజుల వరకు తినచ్చు. ఇలా మనం జర్నీ టైంలో కానీ లేదా పండగలప్పుడు కానీ ఈజీగా చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీ. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.